అక్కినేని నా అభిమాన నటుడు అనేవారు దాసరి. ఏఎన్ఆర్ నాయకుడుగా ఆయన పలు విజయవంతమైన సినిమాలు తీశారు. కానీ దురదృష్టవశాత్తు అక్కినేని చివరి రోజుల్లో ఏదో ఒక అంశంపై ఇద్దరి మధ్య అనూహ్యమైన విరోధం ఏర్పడింది. అది ఎంత తీవ్రమైందంటే ఏదైనా సభలో అక్కినేని పాల్గొంటున్నారంటే అక్కడికి దాసరి వచ్చేవారు కాదు, అలాగే దాసరి ఉన్న సభకు అక్కినేని వచ్చేవారు కాదు. అంత తీవ్రమైన అభిప్రాయ భేదం రావడానికి కారణం తనకు మాత్రమే తెలుసంటారు మోహన్ బాబు. కానీ అదేమిటో ఆయన చెప్పరు. ఇలా ఈ జైన్స్ ఇద్దరి మధ్య పేచీ రావడానికి పూర్వం దేవదాస్ మళ్ళీ పుట్టాడులో కూడా ఒక సంఘటన జరిగింది. అప్పుడు కూడా దాసరి అక్కినేని సమర్థించలేదు. ఇంతకీ జరిగింది ఏమిటంటే, ఆ రోజు పాట చిత్రీకరణలో అక్కినేని జయప్రద ఉన్నారు. అక్కినేని వద్ద ఓ చేతికర్ర ఉంటుంది. టేక్లో కర్రను ఆయన పడేశారు. ఇంకో షాట్ తీయబోతుంటే అసోసియేట్ డైరెక్టర్ వచ్చి, సార్ ఈ షాట్లో మీరు కర్ర పట్టుకోవాలి అన్నారు అక్కినేనితో. ఇందాక షాట్లో పడేశాను కదా అన్నారు ఆయన. కరెక్టే సార్, కానీ ఇప్పుడు తీస్తున్నది అంతకు ముందు షాట్, ఆ షాట్లో మీ చేతిలో కర్ర ఉండాలి అన్నాడు అసోసియేట్. దాని మీద వాదన జరుగుతోంది. అక్కినేని అసోసియేట్ చెప్తుంది ఒప్పుకోవడం లేదు. సరే నువ్వు చెప్పింది నిజం కాకపోతే నీ పారితోషికం వదిలేస్తావా అని అక్కినేని అసోసియేట్తో ఛాలెంజ్ చేశారు. ఇదంతా దర్శకుడు దాసరి సమక్షంలోనే జరుగుతోంది. దాసరి కల్పించుకుని, ఇది మీరు సరదాగా అంటున్నారా పందెం కాస్తున్నారా అని అడిగారు. పందానికే అన్నారు అక్కినేని. సరే అయితే పందెం న్యాయంగా ఉండాలి కదా, ఒకవేళ అతను చెప్పింది నిజమైందనుకోండి అప్పుడు మీ పారితోషికం వదిలేస్తారా అని దాసరి అడిగేసరికి అక్కినేని నిర్ఘాంతపోయారు. దాసరి అలా అడుగుతారని ఆయన ఊహించలేదు. సాధారణంగా అంత పెద్ద హీరోని అసోసియేట్ ఎదిరిస్తే డైరెక్టర్ అతన్ని చివాట్లు పెట్టి బయటకు పంపించేవారు. కానీ దాసరి తన అసిస్టెంట్స్నే సమర్థించేవారు. ఎందుకంటే వాళ్ళు తప్పు చెయ్యరని గట్టి నమ్మకం. చివరికి అసోసియేట్ చెప్పిందే రైట్ అని తేలింది. అప్పుడు అక్కినేని హుందాగా ఆ అసోసియేట్తో, సారీ యూఆర్ కరెక్ట్ అన్నారు. ఆ పంతం అక్కడితో సుఖాంతమైంది. కానీ ఆ తర్వాత పంతం అక్కినేని దాసరిల మధ్య ఎలా వచ్చిందో ఏమిటో మరి మోహన్ బాబే వివరించాలి.